Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు రాష్ట్రాల్లో మమతా బెనర్జీ రాజకీయం, జగన్తో కలిసి వ్యూహం. వరుసగా మూడవసారి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తృణమూల కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే ఆలోచనతో ముందుకెళ్తున్న ఆ పార్టీ క్రమేణా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. మూడవసారి ఎన్నికలలో మమత గెలవడానికి అంతా తానాయి వ్యవహరించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా మేఘాలయలో భారీ షాక్ ఇచ్చారు. కొద్ది నెలల్లో జరగనున్న గోవా ఎన్నికలలో టీఎంసీ పోటీ చేస్తోంది. అస్సాం, త్రిపుర, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మేఘాలయ రాష్ట్రాల్లో తృణమూల కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవా, యూపీ తదితర రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా దక్షిణాన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గురించి కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీ, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. ఇప్పటికే తెలంగాణలోని కొద్దిమంది కాంగ్రెస్ కీలక నేతలతో పాటు టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో జాబితా రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీ, తెలంగాణ రాజకీయాలపైన పూర్తిస్థాయి అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్ ఈ ఆపరేషన్ బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలతో తృణమూల్ సీనియర్ నేత ఒకరు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి వెళతారని భావిస్తున్న కొంతమంది అధికార పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న దానిపైన వారితో మాట్లాడినట్లు తెలిసింది. ఇటీవలి హుజూరాబాద్ ఎన్నికలపైన తృణమూల అధినేత్రికి సంబంధితమైన ఐపాక్ టీం పూర్తి నివేదిక అందించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ సాధించిన ఓట్ల విషయంలోనూ లోతైన అధ్యయనం చేసి మరీ నివేదిక అందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోనూ పార్టీ విస్తరణ ఉంటుందని, అయితే ఇందుకు మరికొంత సమయం ఉందంటూ టీఎంసీ ఎంపీ ఢిల్లీలో చెప్పిన మాటలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ లేదా షర్మిల పార్టీతో పొత్తు అంశంపైన ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరితో వెళితే ప్రయోజనం ఉంటుందనే కోణంలో చర్చలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే జాతీయ స్థాయిలో కేసీఆర్, మమత పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయనే చర్చ సాగుతున్న సమయంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్గా మారుతోంది. ఇక ఏపీ రాజకీయాలలో జగన్ వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ టీంతో ఒప్పందం చేసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో ఆ విషయాన్ని చెబుతూ వచ్చే ఏడాది నుంచే వారు పనిచేయడం మొదలు పెడతారని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం వైసీపీ బలంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ బలహీనంగా ఉందనేది వైసీపీ నేతల అంచనా. అయితే అనేక కారణాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రభుత్వం పైన ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. అదే సమయంలో తిరిగి టీడీపీ 2014 ఎన్నికల తరహాలోనే బీజేపీ, జనసేనతో పొత్తు కోసం అడుగులు వేస్తోందని మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని భావిస్తున్నారు. దీంతో పాటుగా ఏపీలో రాజకీయంగా సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఈసారి వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని, అందుకోసం కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఇక తిరిగి అధికారంలోకి రావాలంటే సానుకూల ఓటు వైసీపీకి వచ్చినా వ్యతిరేక ఓటు ఎంతగా చీలితే అంత వైసీపీకి ప్రయోజనం కలుగుతుందనేది అధికార పార్టీ ముఖ్య నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇందుకోసం టీఎంసీ లాంటి బీజేపీ వ్యతిరేక పార్టీ రంగంలో ఉంటే అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు తమ పార్టీ వైపు చూస్తారంటూ విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తిగా బెంగాల్కు చెందిన పార్టీ విస్తరణలో భాగంగా ఏపీకి వస్తే అక్కడి ఓటర్లు ఆదరిస్తారా అనేది సందేహమే. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అమలు చేసే వ్యూహాలు కీలకం కానున్నాయి.